ట్రిపుల్ ఆర్. ఇద్దరు స్టార్ హీరోలు మల్టీ స్టార్ గా నటిస్తున్న ఈ చిత్రం ట్రిపుల్ ఆర్ అనే చెప్పుకోవచ్చు. ఇటీవల చూసుకున్నట్లయితే దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి 2 తర్వాత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ఇక ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్స్ కానీ ఎలాంటి పోస్టులు కానీ విడుదల చేయకపోవడంపై ఇక అభిమానులు కొంచెం గుర్రుగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా తమ అభిమాన హీరో గురించి ఇక క్రియేటివిటీ గా తమకు తాను ఇక కుమరం భీమ్ ఇలా ఉంటాడు అలాగే అల్లూరి సీతారామరాజు ఇలా ఉంటాడు అనే క్రియేటివిటీ ఫోటోలను వాళ్లకు వాళ్లే తయారు చేసుకుంటున్నారు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కొన్ని ఫోటోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయని చెప్పుకోవాలి. అందులో ఒకటి గుర్రం మీద సవారీ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి అది నిజమైన పోస్టరా లేకపోతే ఇది కావాలనే ఇదే ఫ్యాన్ మేడా తెలియదు గాని ప్రస్తుతం ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయంగా మారింది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. పులితో జూనియర్ ఎన్టీఆర్ చేసే ఫైట్ సీన్ మాత్రం ఇప్పుడు దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుండటంతో ఇక ఆ చిత్రానికి ఈ ఫైట్ సీన్ హైలైట్ గా నిలిచేటట్టు ఉన్నట్లు ఇటీవలే వార్తలు కూడా వచ్చిన విషయం అందరికి తెలిసిందే. మరి చూడాలి, జూలై 30 ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న ఇక ఈ సినిమా ఇక ఎన్ని రికార్డులను తిరిగి రాస్తుందో. ఇక ఈ సినిమాలో కుమరం భీమ్ అంటే జూనియర్ ఎన్టీఆర్ కు జోడీగా ఇక ఇంగ్లీష్ భామ ఒలివియా మోరిస్ అలాగే అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న రామ్ చరణ్ కు జోడీగా ఇక బాలీవుడ్ బ్యూటీ ఇక అలియా భట్ లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుండటంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి.